బ్రెజిల్లో కరోనా విజృంభణ. నిన్న నమోదైన కొత్త కేసులతో రష్యాని వెనక్కి నెట్టి కరోనా బాధితుల సంఖ్యలో బ్రెజిల్ రెండవ స్థానానికి చేరింది. బ్రిటన్ భారతీయులకు శుభవార్త. బ్రిటన్లో చిక్కుకున్న వేలాది భారతీయులకు కాస్త ఊరట లభించింది. విదేశీయుల అన్ని రకాల వీసాల గడువును జూలై 31 వరకు పెంచుతున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీని వెంటాడుతున్న అప్పులు. రుణ ఒప్పందంలో భాగంగా 3 చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మొత్తంను 3 వారాల్లో చెల్లించాలంటూ అనిల్ అంబానీకి మే 22 యూకే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు. జూమ్ యాప్ వినియోగం ద్వారా వ్యక్తిగత సమాచారానికి భద్రత ఉండటం లేదు అని ఓ మహిళ అప్పీల్ను దాఖలు చేయడంతో ఈ విషయంపై 4 వారాల్లోగా స్పందించాలంటూ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మే 26 దాకా ప్రత్యేక రైళ్లను పంపవద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రైల్వే శాఖకు విజ్ఞప్తి. అంఫాన్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో రక్షణ పునరావాస చర్యలు చేపట్టడంతో రాష్ట్రానికి చెందిన అధికారులు తీరిక లేకుండా ఉన్నందున ఇప్పుడు ప్రత్యేక రైళ్లను రిసీవ్ చేసుకునే అవకాశం లేదని లేఖలో పేర్కొన్నారు. కీలక నిర్ణయం ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం. కరోనా వైరస్ ప్రాబల్యం అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చేవారు తప్పనిసరిగా 7 రోజుల పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. వలస కార్మికులకు శుభవార్త చెప్పిన కర్ణాటక ప్రభుత్వం. శ్రామిక రైళ్ల ప్రయాణానికి అయ్యే ఖర్చుని ప్రభుత్వమే భరిస్తోందని ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప శుక్రవారం ప్రకటించారు. మే 25 నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం. 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు నడపడానికి కేంద్రం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇండిగో తన సర్వీసులను నడపడానికి ముందుకొచ్చింది. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం. కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న లాక్డౌన్తో నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో రైలు సేవలు జూన్ 1 తర్వాత పునఃప్రారంభం కానున్నాయి. సినీ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం. వాణిశ్రీ కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేష్ ఈరోజు తెల్లవారుజామున నిద్రలో ఉన్నప్పుడు గుండెపోటు రావడంతో మృతి చెందారు.